బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు కుర్రాడు కుట్రపన్నారంటూ అమెరికా పోలీసులు కందుల సాయి వర్షిత్ను అరెస్ట్ చేశారు కందుల సాయి వర్షిత్కు పంతొమ్మిదేళ్ళు పంతొమ్మిదేళ్ళ తెలుగు కుర్రాడు ఒక ట్రక్ను తీసుకొని అమెరికా వైట్ హౌస్ దగ్గర నార్త్ సైడ్ గేట్ వైపు దూసుకెళ్లాడు నార్త్ వైట్ నార్త్ సైడ్ గేట్ వైపు నుంచి వైట్ హౌస్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంలో అక్కడ ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమెరికాలో సోమవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది ఈ సమయంలో ట్రక్ను అడ్డుకున్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర చేసినట్టుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి మరోవైపు అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడిని హత్య చేసేందుకు తాను కుట్ర పన్నానంటూ సాయి వర్షత్ ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు సాయి వర్షత్ అడాల్ఫ్ హిట్లర్ను ప్రైజ్ చేసినట్టుగా కూడా పోలీసులు తమ విచారణలో వెల్లడించారు నాజీలను పొగుడుతూ సాయి వర్షీత్ అక్కడ స్లోగన్స్ ఇచ్చినట్టుగా కూడా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెల్లడించారు మొత్తం మీద సాయి వర్షిత్ పంతొమ్మిదేళ్ల కుర్రాడిగా గుర్తించారు ముసోరికి చెందిన సాయి వర్షిత్ను పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసుల విచారణలో సాయి వర్షిత్ తన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకొని బెదిరించాలని ఆలోచనతో కుట్ర పడ్డారంటూ సాయి పై అక్కడ కేసులు నమోదు చేశారు అమెరికన్ పోలీసులు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలనే ఆలోచనతోనే తాను ఈ కుట్రకు పడినానంటూ సాయి వర్షిత్ ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది డెలాస్ నుంచి ఫ్లైట్లో సాయి వర్షిత్ వచ్చారు ముసోర్లో ఉన్నటువంటి సాయి వర్షిత్ దాదాపు స్కూలింగ్ పూర్తి చేశాడు దాని తర్వాత నాజీల ఏదైతే సిద్ధాంతం ఉందో దానికి ఆకర్షితున్నాయి వైట్ హౌస్ పైకి దాడికి దిగినట్టుగా సాయి వర్షీద్ తమ విచారణలో ఒప్పుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు ఎయిర్పోర్ట్లో దిగానే ఒక యూహాల్ ట్రక్ను సాయి వర్షీద్ అద్దెకు తీసుకున్నాడు ఆ ట్రక్ ద్వారా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ లాఫైట్ పార్క్ ఉంటుంది ఒకటి నార్త్ సైడ్ అమెరికన్ వైట్ హౌస్ దగ్గర లఫెట్ పార్క్ అనేది ఎప్పుడు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటుంది అక్కడ ఎవరైనా నిరసనకారులు వచ్చి అక్కడ తమ ఆందోళనను తెలియజేసే ప్రాంతం అది సో ఆ ప్రాంతాన్ని కూడా రెండు వేల ఇరవై అక్కడ పోలీసులు దాన్ని ఆ ప్రాంతాన్ని కూడా సీజ్ చేసేవారు అమెరికా అధ్యక్షుని భద్రతా వ్యవహారాలు దృష్టి ఆ ప్రాంతాన్ని కూడా గతంలోనే పోలీసులు మూసివేశారు అయితే ఇప్పుడు ఆ ప్రాంతం నుంచే సాయి వర్షిత్ అమెరికా అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారంటూ అక్కడ అంటున్నటువంటి వార్తలను బట్టి తెలుస్తుంది మొత్తం మీద ఒక పైలట్ దీనికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారో ఆ వీడియోని పైలట్ పోస్ట్ చేశారు ఈ వీడియో ఇప్పుడు అక్కడ అమెరికాలో వైరల్ అవుతుంది ఈ వీడియో ఆధారంగానే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద సాయి వర్షిత్ నాజీ సిద్ధాంతానికి నాజీ సిద్ధాంతానికి ఆకర్షితుడై కుట్రక్ పడినట్టుగా చెప్తున్నారు ఒకసారి విజువల్ చూడొచ్చు యూహాల్ ట్రక్ ఒక భారీ ట్రక్ అక్కడ ఆ ట్రక్ దూసుకెళ్తోంది అక్కడ ట్రాఫిక్ బొలార్స్ని నెట్టుకుంటూ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలను ఒకసారి చూడొచ్చు అమెరికన్ లఫాట్ పార్క్ ఏరియా అంటారు ఇది నార్త్ సైడ్ అంటే వైట్ హౌస్ భవనంలో ఉన్నటువంటి నార్త్ సైడ్ ఏరియా ఇక్కడ సాధారణంగా అమెరికన్ పౌరులు కావచ్చు ఎవరైనా కూడా నిరసన తెలిపే ప్రాంతము ఆ ప్రాంతానికి ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుతం అదే ప్రాంతం నుంచి సాయి వర్షత్ కందుల అక్కడ నుంచి అమెరికా వైట్ హౌస్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తాను ప్లాన్ చేసినట్టుగా కూడా సాయి వర్షత్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయనపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అట్లాగే అధ్యక్షుని పైకి కుట్ర పడ్డారంటూ అధ్యక్షుని కుట్ర కుట్రపడినారంటూ ప్రస్తుతం ఆయన విచారించే క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం సాయి వర్షిత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అమెరికన్ మీడియా అట్లాగే ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ సోస్ అందిస్తున్న ప్రకారం అక్కడ ఒక నాజీబ్ ఫ్లాగ్ పెట్టుకొని సాయి వర్షిత్ నాజీబ్ ఫ్లాగ్ను కూడా ఆ ట్రక్ పెట్టి లోపలికి దూరేందుకు ప్రవేశించినట్టుగా సమాచారం అందింది ప్రధానంగా అడాల్ఫ్ హిట్లర్ను ఆయన పొగిడినట్టుగా తెలుస్తుంది ఒక్కసారి విజువల్స్లో చూడవచ్చు యూహాల్ ట్రక్ ద్వారా సాయి వర్షిత్ అమెరికన్ వైట్ హౌజ్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు అక్కడ ట్రాఫిక్ బొలాడ్స్ను అక్కడ గుద్దుకొని అక్కడే ఆగే బండి ట్రక్ ఆగింది అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మొత్తం మీద సాయి వర్షిత్ వైట్ హౌజ్లోకి చోచుకెళ్లే ప్రయత్నం చేశాడు అమెరికా అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన అక్కడ హత్య చేసేందుకు కుట్ర చేశానంటూ స్వయంగా సాయి వర్షీద్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది సాయి వర్షీద్ కందుల ప్రస్తుతం ముసోరిలో ఉంటున్నాడు ముసోరి చెస్ట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉంటున్నాడు ఆయన స్కూలింగ్ కూడా పూర్తి చేశాడు సాయి వర్షీద్కు పంతొమ్మిదేళ్ల వయసున్నట్టుగా కూడా గుర్తించారు మొదటగా ఒక గుర్తు తెలియని అనుమానితుడిగా పోలీసులు అక్కడ కుట్రకు కుట్ర పడ్డారంటూ అమెరికా వైట్ హౌజ్లోకి దూసుకెళ్తున్నట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు వెంటనే అప్రమత్త అప్రమత్తమైనటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆ ప్రాంతానికి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు వెంటనే సాయి సాయి వర్షిత్ను అక్కడ అదుపులోకి తీసుకున్నారు అయితే ఆయన నాజీల సిద్ధాంతానికి ఆకర్షితురై ఈ కుట్రకు తెరలేపినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు యుఎస్ పార్క్ పోలీస్ అండ్ యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కూడా దీని అంతటి కూడా ఈ కుట్రను ఛేదించారు అక్కడ ఎవరైతే ఒక క్రిస్ జాబోజీ అనే పైలట్ ఈ వీడియోని చిత్రీకరించారు ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోమవారం సోమవారం అరౌండ్ నైన్ ఫార్టీ పిఎం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది యూహాల్ బాక్స్ ట్రక్ ద్వారా ఆయన వైట్ హౌజ్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు సాధారణంగా లఫైట్ స్క్వేర్ అనేది సిక్స్టీన్త్ స్ట్రీట్ యూయార్క్ యుఎస్ పార్క్ సైడ్లో ఉంటుంది అమెరికా అధ్యక్ష భవనం నార్త్ గేట్ ఎంట్రీ వైపు ఉంటుంది ఇక్కడి నుంచి కూడా చొచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ట్రాఫిక్ బ్యారికేడ్స్ని చొచ్చుకొని ముందుకు వెళ్ళలేకపోయాడు అక్కడి వరకు ఆయన వెహికల్ ఆగిపోయింది దీంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగారు యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కూడా వెంటనే అప్రమత్తమై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు మొత్తం మీద ఈ ఈ ఘటన సంచలనం రేపుతుంది సాయి వర్షత్ ఏళ్ళ వయసున్న సాయి వర్షత్ కందుల ఈయన తెలుగు వ్యక్తి ఇక్కడ అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షులను బెదిరించడం లేదా వాళ్ళని చంపాలని కుట్రపడినట్టుగా కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి ముసోరి నుంచి డల్లాస్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వచ్చారు అక్కడ నుంచి ఒక ట్రక్ అద్దెకు తీసుకున్నాడు అక్కడి నుంచి నేరుగా వైట్ హౌస్కు వైట్ హౌస్పై అటాక్ చేసేందుకు కందులా ప్రయత్నించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడిస్తున్నారు మొత్తం మీద నాజీ ఫ్లాగ్ ధరించాడు తర్వాత ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే బెదిరింపు మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అధ్యక్షుడిని చంపుతాను లేదా ఉపాధ్యక్షుల్ని ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపుతానంటో అదే ఉద్దేశంతో అదే పథకంతో తాను అమెరికా వైట్ హౌస్లోకి చొరబడడానికి ప్రయత్నించినట్టుగా కూడా పోలీసుల విచారణలో సాయి వర్షిద్ కందల ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అక్కడ అంటే ట్రక్లో ఎలాంటి మరణాయుధాలు ఎలాంటివి ఇంకా కనిపెట్టాలని పోలీసులు చెప్తున్నట్టు కూడా ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ నిందితుడు ఏమైనా మరణాయుధాలు ధరించి వచ్చాడా లేదంటే ఏదైనా విధ్వంసకర పదార్థాలు ట్రక్లో తీసుకొని వచ్చాడా అనే కోణంలో కూడా పూర్తిస్థాయిలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద తెలుగు కుర్రాడు కందుల సాయి వర్షిత్కు పంతొమ్మిదేళ్ళు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పడినట్టుగా ప్రస్తుతం ఆయనపై ఆరోపణ చేసింది సీక్రెట్ సర్వీస్ తర్వాత దాంతోపాటు పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసిన సందర్భం అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ అమెరికా అధ్యక్షుడికి ప్రాణ ప్రాణానికి హత్యకు కుట్ర పడినట్టుగా ఆయనపై కేసులు నమోదయ్యి అయితే పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేస్తున్నారు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సాయి వర్షిత్ నేపథ్యం ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనే విషయాలు దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది ప్రాథమికంగా సాయి వర్షిత్ కందుల తెలుగు కుర్రాడుగా గుర్తించారు ముసోరి స్టేట్లో ఉన్నటువంటి సాయి వర్షిత్ తల్లిదండ్రులు ఏం చేస్తారు అక్కడే ఎప్పటి నుంచి స్థిరపడ్డారు ఏంటనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది పంతొమ్మిదేళ్ల కుర్రాడు సాయి వర్షిత్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ విద్య పూర్తి చేసినటువంటి సాయి వర్షిత్ ఇలాంటి కుట్రకు ఎందుకు పాల్పడ్డాడు దేనివల్ల ఆకర్షితుడై ఇలాంటి కుట్రకు తెరలేపాడనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మరోవైపు అమెరికన్ న్యూస్ ఏజెన్సీస్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో ఒక రకమైనటువంటి పరిశోధనాత్మక వార్తలు కూడా రాసింది మొత్తం మీద పూర్తి స్థాయిలో కందుల సాయి హర్షిత్ సంబంధించినటువంటి నేపథ్యాన్ని కనుగొనే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు మొత్తం మీద ఇన్సిడెంట్తో ఒక రకంగా అలజడి రేగిందని చెప్పవచ్చు ఆ ప్రాంతంలో కూడా సాయి వర్షిత్ కందుల ఆ ప్రాంతంలో ట్రక్తో ఢీకొట్టగానే ఒక్కసారిగా అలారం బెల్స్ మోగాయి క్యాపిటల్ హిల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కూడా వెంటనే అలర్ట్ అయ్యి అప్రమత్తం చేసింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అయితే చివరిగా కందుల సాయి వర్షిత్ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత నిజంగా కందుల సాయి వర్షిత్ ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదంటే మానసిక స్థితి బాగాలేక చేశాడనే విషయం కూడా పూర్తిస్థాయిలో వెల్లడే ఉన్నట్టుగా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ చెప్తా ఉన్నారు మొత్తమైన తెలుగు కుర్రాడు అమెరికన్ అధ్యక్షుని హత్యకు కుట్ర చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దర్యాప్తు చేస్తున్నారు పూర్తిస్థాయిలో ఆయన మానసిక ఆరోగ్యం బాగా ఉందా లేదంటే ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదంటే ఇంకా ఏదైనా ఏదైనా కుట్ర కోణంలో ఆకర్షితుడై అమెరికా అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు